ఛానల్ పై వెంబడి తెలుసుకోవాలి. స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్, నేషనల్ పవర్, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే తెలుసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే తెలుసుకోవాలి. వివన్ జస్టిస్, వివన్ జస్టిస్, భారత్ మతాకి జై, భారత్ మతాకి జై. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. స్టూడెంట్స్ పవర్, నేషనల్ పవర్, స్టూడెంట్స్ పవర్, నేషనల్ పవర్, భారత్ మతాకి జై, భారత్ మతాకి జై. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. స్టూడెంట్స్ పవర్, నేషనల్ పవర్, పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. స్టూడెంట్స్ పవర్, నేషనల్ పవర్, స్టూడెంట్స్ పవర్, నేషనల్ పవర్. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు అనేక ప్రైవేట్ పాఠశాల లోపల గత సంవత్సరము ఇష్టానుసారంగా పుస్తకాల పంపిణీ జరిగింది. మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ సంవత్సరం కూడా అటువంటి పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాలు అమ్మితే వాటిని వెంటనే గుర్తించి చర్య తీసుకోవాలి సార్. మా విద్యార్థి పరిషత్ తరఫున విన్నపం సార్. పాఠశాలలు ఇంకా భవన నిర్మాణ పనులు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ గారికి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో, అలాగే ఈ జిల్లా లోపల అనేక ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పాఠశాలను నడిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేకమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి పాఠశాలలు ఏవైతున్నాయో వాటిని వెంటనే గుర్తించి వాటిపైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు డీఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జగిత్యాల జిల్లా లోపల అనేక ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులకు సరైనటువంటి మౌలిక వసతులు లేకుండా, విద్యార్థులకు సరైనటువంటి విద్యను బోధించే నాణ్యమైనటువంటి విద్యను బోధించే విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులు లేక అనేక ప్రైవేట్ పాఠశాలలు కొట్టుమిట్టాడుతుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల లోపల కాలయాపన చేసి ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఈరోజు మళ్ళా ఇయర్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు ఉపాధ్యాయుల యొక్క దానిపైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. దీని కారణంగా వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. కావున వెంటనే ఖాళీగా ఉన్నటువంటి టీచర్, లెక్చరర్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నటువంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు జగిత్యాల జిల్లా లోపల గత సంవత్సరం అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి ప్రభుత్వ పాఠశాల నిబంధనలు పాటించకుండా పాఠశాల లోపలే అనేకమైనటువంటి విద్యను వ్యాపారం చేస్తూ ప్రైవేట్ పాఠశాల లోపల పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అమ్ముకుంటూ వేలకు వేలు దండుకుంటే ఇంతవరకు కూడా జగిత్యాల ఉన్నటువంటి డీఈఓ గారు వాటిపైన స్పందించలేరు. కావున ఈ సంవత్సరం వాటిని పునరావృతం కాకుండా ఆ యొక్క ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా విద్యా వ్యాపారం చేస్తున్నాయో వాటిని గుర్తించి వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు అనేక కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు జగిత్యాల లోపల అడుగుపెట్టి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఆ భవన నిర్మాణ పనులు పూర్తి కాకుండా ఈరోజు జగిత్యాల జిల్లా లోపల ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలు ఈరోజు జగిత్యాలకు వచ్చినాయి. కావున వెంటనే వాటిపైన ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న కార్పొరేట్ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కావున లేని పక్షాన ప్రభుత్వ అధికారులు వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన వాటిపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటం జగదీష్, ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు.